టాప్ న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో భారీ రోడ్ షో ప్రజాకలం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రేపే ఎన్నికల ప్రచారానికి చివరి రోజు, అందుకు ఒక రోజు ముందరగా ఒంగోలు వచ్చాను, ఆశీర్వదించమని అడగడానికి వచ్చానన్నారు. మీ ఉత్సాహం చూస్తుంటే గెలిపిస్తామని గట్టిగా చెప్పే పరిస్థితికి వచ్చారని వ్యాఖ్యానించారు. ప్రజాకలం పరంపరలో ఇది 87వ సభ, రాష్ట్రమంతా తిరిగారు, ఎక్కడ చూసినా ఇదే స్పందన. మరో రెండు రోజులు పోతే పోలింగే, ప్రజల్లో చైతన్యం రావాలి. గడిచిన 5 ఏళ్లలో మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మీ ఆదాయాలు ఏమైనా పెరిగాయా? మీ ఖర్చులు తగ్గాయా? జీవన ప్రమాణాలు పెరిగాయా? ఈ దుర్మార్గుడు ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చాడు, ముద్దులు పెట్టాడు, గెలిచిన తర్వాత బాదుడే బాదుడు, గుద్దుడే గుద్దుడు, అతడి దారి నుంచి ఎవరైనా తప్పించుకోగలిగారా అని ప్రశ్నించారు. రాష్ట్రమంతా తిరిగారు, ఎక్కడ చూసినా ఇదే స్పందన. ఇంకా 3వ రోజే, రేపు ఎల్లుండు చివరి రోజున పోలింగ్ డే. ఏం తమిళ్ళు 13కి సిద్ధమా మీరందరూ? అందుకే నేను ఒకటే అడుగుతున్నా, ఓటు పోయే మునుపు ఒక్కసారి మీలో ఒక చైతన్యం రావాలి. నేను అడుగుతున్నా, గడచిన 5 సంవత్సరాల్లో మీ జీవితాలు ఏమైనా మార్పు వచ్చిందా? మీ ఆదాయాలు పెరిగాయా? మీ ఖర్చులు తగ్గాయా? జీవన ప్రమాణాలు పెరిగాయా? తమ్ముళ్ళు, దుర్మార్గుడు ఎన్నికల ముందు వచ్చాడు మీ దగ్గరికి, తల మీద చెయ్యి పెట్టాడు, జ్ఞాపకం చేసుకోండి. బుగ్గలు నిమిరాడు, జ్ఞాపకం చేసుకోండి. ముద్దులు పెట్టాడు, జ్ఞాపకం ఉందా మీకు? గెలిచిన తర్వాత బాదుడే బాదుడు, గుద్దుడే గుద్దుడు, అవునా కాదా? ఎవరికైనా ఎగ్జిబిషన్ ఉందా తమ్ముళ్ళు? ఈ దాడిలో ఎవరైనా తప్పించుకున్నారా మీరని అడుగుతున్నా. ఎన్ని అరాచకాలు, ఓసారి బాధ, ఆవేదన, కూల్చివేతలు, దాడులు, అక్రమ కేసులు, సెటిల్మెంట్లు, ఒకటి కాదు, నా జీవితంలో ఇంత అరాచకం ఎప్పుడూ చూడలేదు. ఈ సైకో సైకో సైకో, మామూలు సైకోనే కదా, అహంకారి సైకో, ఒక విధ్వంసకారి సైకో, అవునా కాదా? ఎవరైనా పరిపాలన ఒక మంచి కార్యక్రమంతో ప్రారంభిస్తాడు. నేను కట్టిన ప్రజావేదిక జ్ఞాపకం ఉందా మీ అందరికీ? అక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాడు, పెట్టి మీరందరూ చూడండి నేనేం చేస్తానని ప్రజావేదికను కూలుస్తున్నానని చెప్పి కూల్చిన వ్యక్తి ఈ సైకో. అక్కడి నుంచి నేను అడుగుతున్నా, ఎప్పుడైనా ఒక్క మంచి పని చేశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను అడుగుతున్నా మీ అందరినీ, ఈరోజు ఈ ప్రభుత్వంలో అన్ని విషయాలు నష్టపోయాం. కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడని మిమ్మల్ని అడుగుతున్నా. 8 సార్లు పెంచాడా లేదా? 200 రూపాయల కరెంటు ఛార్జ్ ఇప్పుడు ఎంత? 1000 రూపాయలు అయిందా లేదా? ఏం చెల్లమ్మా, నీ కోపం వచ్చిందా? ఇంకా రాలా, ఆవేశం రాలా? నీ కుటుంబం గుల్లైపోయిందా లేదా? మీ ఆదాయం సగం కరెంటు ఛార్జీలకు పోయిందా లేదా? నేనున్నప్పుడు పెంచానా? కరెంటు కొరత ఉందా? అది సమర్థవంతమైన పాలన, సుపరిపాలన. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ వారాహి విజయవేని సభలో ఆయన ప్రసంగిస్తూ తాను గత 10 ఏళ్ల నుంచి ధర్మం కోసం పోరాడుతున్నానని వెల్లడించారు. ధర్మో రక్షితి రక్షిత అని వ్యాఖ్యానించారు. తనను తిట్టారని, తన భార్య బిడ్డలను కూడా తిట్టారని, అవమానించారని, కానీ ప్రజల కోసం అన్నింటినీ భరించానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
నువ్వెంత చదువుకుంటావో నాకు తెలియదురా, కానీ కష్టం చేయకపోతే మటుకు బాధేస్తానని కొట్టే భయపెట్టేవాడు. ధర్మం వైపు నిలబడాలనుకునేవాడు. ధర్మో రక్షితి రక్షిత, నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిన్ను కాపాడుతున్నావు. అలాంటి ధర్మం కోసం నిలబడున్నా దశాబ్దాలుగా ధర్మం కోసమే చచ్చిపోయాను. దెబ్బలు తిన్నా, బూతులు తిన్నా, చివరికి నా భార్యను కూడా తిట్టారు. నా భార్య విదేశీయురాలు, ఈ దేశంది కాదు. తనను కూడా తిట్టారు. పాపం తనకు తెలియదు, ఈ రాజకీయాలు తెలియదు. నేను ఒకటే అడిగాను, ఒక్కసారి భారతదేశపు రాజకీయం అర్థం కాదు, ఎందుకు ఇలా ఇంట్లో ఉండే వాళ్ళు తిడతారని అడిగింది. భయపడింది, ఇబ్బంది పడింది. నేను చెప్పాను, క్షమించమని అడిగాను నా భార్య. వీళ్ళందరూ తిట్టిన తిట్లకి ఏం చేయగలను, నీకు ఎందుకు ఇంత పిచ్చి అని అడిగింది. నేను అడిగాను ప్రతి ఒక్కరు, నా భార్యకు ఒకటే చెప్పాను, ఓకే నీ భర్త డబ్బులు సంపాదిస్తాడు, నా బిడ్డకు నేను ఇచ్చుకోగలను. కానీ చాలామంది బిడ్డలు ఏం కావాలో తెలియదు. చాలామంది బిడ్డలకి ధైర్యం కోల్పోయిన బిడ్డలు. అలాంటి తరానికి నేను నిలబడటానికి ఇది నా బలహీనత తెలియదు, నా నుదుటి రాతో తెలియదు, భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు. నన్ను నా భార్యని క్షమించమని అడిగాను. సో నా భార్యను ఒకటే అడిగాను, ఎలక్షన్ రోజున పిఠాపురం మే 13 నువ్వు రా, నీకు అర్థమవుతుంది నేను ఎందుకు నిలబడ్డాను. నా భార్యకు తెలియదు పాపం భారతదేశం వస్తే ఇంత ఇబ్బంది పెడతారు, ఇంత బాధిస్తారని. నేను చెప్పాను విదురు నీతి ఉంటుంది. ఒక గ్రామం కోసం, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని బలి చేయక తప్పదని నేను ఒకటే చెప్పాను నా భార్యకి. 5 కోట్ల మంది ప్రజలకి మన కుటుంబం బలైతే పర్వాలేదు, దాన్ని ఒప్పుకుందాం. నా భార్యకి ఒకటే చెప్పాను, నేను చాలామంది గుండాలతో గొడవ పెట్టుకున్నాను. మీకు తెలుసు మన సాయిధరం తేజ్ వస్తే కూడా సభలో ఇలా రోడ్డు మీద వెళ్తుంటే రాళ్ళు ఇసిరేశారు. మన గాజు గ్లాస్ ఇసిరేశారు. గాజు గ్లాస్ కదా, ఒక బాటిల్ ఇసిరేశారు. ఆల్రెడీ దెబ్బతిన్నాడు పాపం, నా కోసం వచ్చాడు. తలకి తగిలి ఉంటే ఇంకొకసారి ఏమైందో తెలీదు. కానీ దురదృష్టవశాత్తు పాపం తెలుగుదేశం బిడ్డకి తగిలింది. మనస్ఫూర్తిగా బిడ్డకి నువ్వు త్వరగా కోలుకోవాలి. నల్లల శ్రీధర్కి దెబ్బ తగిలింది. నల్లల శ్రీధర్ తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ నీకు ఆ భగవంతుని నేను ఎప్పుడు రక్షించాలని కోరుకున్నా. అంటే ఊహించుకోండి, ఇలా రోడ్ల మీదకి వస్తే భయపడుతున్నారు. మీరు మనం చూశారు ఎక్కడికి వెళ్ళినా ఆవేదన ఉంది. ఈరోజు నేను మీకు మాటలు చెప్పట్లా, పిఠాపురం అన్నదమ్ములకి, ఆడపడుచులకి, పెద్దలకి, కులాలకి, మతాలకి అతీతంగా మీరు ముస్లిం అవ్వండి, హిందూ అవ్వండి, క్రిస్టియన్ అవ్వండి, లేదంటే మీరు కాప్ అవ్వండి, ఎస్సీ సామాజిక వర్గం, బీసీ, సెట్టి పల్లెచం, మీరు ఏ కులస్తులైనా, చేనేత వర్గాలు కావచ్చు, పద్మశాలి కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, మీరు ఎవరైనా కావచ్చు, జనసేన, పవన్ కళ్యాణ్ అందరినీ గుండెల్లో పెట్టుకుంటాడు. మీరు చూసారా ఇక్కడ నేను కుల రాజకీయం చేయటం, ఎంత మర్యాదగా మాట్లాడాను. నన్ను తిడతారు, తిడితే భరిస్తా. దేనికి, ఎవరిని అవమానం చేయాలి నాకు ఉండదు. ఈరోజు నేను మీకు మాటిస్తున్నా, ఇంతమంది మాట్లాడారు, ఇంతమంది రాజకీయ నాయకులు వచ్చారు, నేను మీకు మాటిస్తున్నా, నా ప్రాణాలని బలిదానంగా పెట్టేస్తాను ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ దేశ సమగ్రతకి. నేను కోరుకునేదల్లా ఒకటే, నేను తక్కువ తీసుకొని 5 కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడాలని నన్ను నేను తగ్గించుకున్నాను. అందరూ అడుగుతారు దేనికి తగ్గించుకున్నామని. చిన్నప్పుడు నాకు స్కూల్లో నా టీచర్ చెప్పింది, సౌరమ్మ నా టీచర్, ఇమాన్యుయల్ టీచర్, ఆవిడ ఒకటే మాట చెప్పింది, బైబుల్ సూక్తి ఒకటి చెప్పింది చాలా. ఆయన 4వ తరగతిలో 5వ తరగతిలో తనని బీజేపీకి 400 సీట్లు వస్తే పెట్రోల్ ధర 400 దాటడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఆయన బస్సు యాత్ర సిద్దిపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాల్లో తనకు సిద్దిపేట ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ 2001 నుంచి తనతోనే ఉన్నారని, ఆయనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ, ధనికుల పార్టీ అని విమర్శించారు. బీజేపీ అజెండాలో పేదల సంక్షేమం ఎప్పుడూ లేదన్నారు. రైతులు, చేనేత కార్మికుల గురించి ఆ పార్టీ పట్టించుకోలేదని ఆరోపించారు. మూడు పార్టీలు మీ ముందర ఉన్నాయి. ఒకటి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి.
మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, బీజేపీ ఎజెండాలో ఏనాడు కూడా పేదల అవస్థలు ఉండవు, పేదల మాట ఉండదు. రైతులు ఉండరు, చేనేత కార్మికులు ఉండరు, సామాన్య బడుగు బలహీన వర్గాల బాధలు కానీ ఉండవు. అది ఎంతసేపు పెట్టుబడిదారుల పార్టీ, కార్పొరేట్ల పార్టీ తప్ప సామాన్య జనుల పార్టీ బీజేపీ కానే కాదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. బీజేపీ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు మా గవర్నమెంట్ వస్తే విదేశాల్లో ఉన్న నల్ల డబ్బులు తెచ్చి ఇంటికి 15 లక్షలు ఇస్తామని చెప్పినారు. 15 లక్షలు వచ్చినాయా? వినబడతలేదు. 15 లక్షలు నరేంద్ర మోడీ ఇచ్చిండా? ఇయ్యలేదా? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా వచ్చిందా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చినాయా? ఏం రాలి, అంత వచ్చిందే గ్యాసు రాసు తప్ప ఏం లేదు. బీజేపీ వాళ్ళు చెప్తున్నారు అప్కి బార్ 400 పార్ అని. 400 పార్ నిజమే. 400 పార్ ఏమవుతుంది? పెట్రోల్ 400 పార్, డీజిల్ 400 పార్, కానీ నరేంద్ర మోదీ 400 పార్ కాదు అనే మనవి చేస్తా ఉన్నా. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ విద్వేషాలు నింపి ప్రజల మధ్య పగలు పెంచి దేశాన్ని చీల్చే పని చేస్తుంది తప్ప పేద ప్రజల గురించి, రైతుల గురించి, చేనేత కార్మికుల గురించి, పనిచేసుకుని బతికేటువంటి ప్రజల గురించి ఏ ఒక్క మంచి పని కూడా చేసే పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి అలవిగాని హామీలిచ్చి గద్దెకెక్కింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఇంటికి, ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. మహిళలకు 2500 వచ్చినాయా? రుణమాఫీ అయ్యిందా? రైతు బంధు అందరికి పడ్డదా? కరెంటు సరిగ్గా వస్తున్నదా? కరెంటు కోతలు మళ్ళా మొదలైనయా? మన రంగనాయక సాగర్ ఎండబెట్టిండ్రా? రైతుల పంటలు ఎండినాయా? అంటే ఇది పరిస్థితి. ఒకటే ఒకటి స్కీమ్ పెట్టిండ్రు, అది మహిళలకు బస్సు. అది టోటల్ గా ఫెయిల్ అయిపోయింది, ఒక సర్కస్ లాగా అయిపోయింది తప్ప ఎవరికి లాభం జరగలే. అందువల్ల మీ అందరినీ కూడా నేను కోరేది, అర్థం చేసుకొని వివేచనతోని మన రాష్ట్ర భవిష్యత్ కోసం, ఈ దేశ భవిష్యత్ కోసం ఆలోచించి ఓటేయాలి తప్ప ఓటు ఎప్పుడు కూడా ఆగమాగ వెయ్యకూడదు. ఏ ఒక్క హామీ అమలు కాలే, అవుతుందనే ఆశ కూడా లేదు. ఆ రోజు మనం 30,000 కోట్లు 2 దఫాలుగా రుణమాఫీ చేసినాం. ఈ ముఖ్యమంత్రి చెప్పినాడు మీరు పరిగెత్తండి, లోన్ తీసుకోండి, డిసెంబర్ 9వ తేదీ నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినారు. రుణమాఫీ జరిగిందా? ఏది కూడా జరగలే. 6 ప్రధాన హామీలతో పాటు 420 హామీలు ఇస్తే ఏ ఒక్క పని కూడా జరగలేదు. బీజేపీతో ఏ ఒక్క పని జరగలేదు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలను కులము మతము అనే తేడా లేకుండా ఒక కోడి తన పిల్లలను కాపాడుకున్నట్టుగా అందరినీ కూడా వెనుకకి తీసుకొని మనం ముందుకు పోయినాం. అందరినీ కాపాడినాం, పేదలను కాపాడినాం. పేదవాళ్లకు, మరి వృద్ధులకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. ఈ ప్రభుత్వం 4 మాజీ మంత్రి వివేక కుమార్తె సునీతారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఆమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు. పులివెందులలో సింగిల్ ప్లేయర్ గా ఉండేందుకు వివేకానందరెడ్డిని హత్య చేశారని మాట్లాడారు. ఇంకా ఎవరైనా హత్య చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. తనను నరికేస్తారా లేక షర్మిలను నరికేస్తారా అని అడిగారు. తనకు ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని, అన్నిటికీ తెగించే పోరాడుతున్నామని సునీత స్పష్టం చేశారు. భాస్కర్ రెడ్డికి గెలిపించాల్సిన బాధ్యత మీ వాళ్ళు వెన్నుపోటు పొడిచి, మీ వాళ్ళు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి వీళ్ళు వెన్నుపోటు పొడిచి వివేకానంద రెడ్డి గారిని ఓడించి మళ్ళీ ఆ బ్లేమ్ అపోజిషన్ పార్టీ కదా, అపోజిషన్ పార్టీ కదా, కాండిడేట్ పెట్టిందే గెలవడానికి. వాళ్ళ గోల్ వచ్చేసి గెలవడమే కదా. ఓడించిందేది అక్కడ మీ వాళ్ళు. పులివెందుల ఓట్లే మనకి వివేకానంద రెడ్డి గారికి పడలేదు. ఎందుకంటే మీరు మీ వాళ్ళ చేత వచ్చే ఇది వెన్నుపోటు పోయి పొడిచారు. సో మళ్ళీ దాన్ని తిప్పి తిప్పి మారేడు పోసి ఫస్ట్ వర్తిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు సందర్శించి చెప్పాలి, ఆయన ఎందుకు నిందితులను ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఈరోజు కూడా ఎందుకు నిందితులను ప్రొటెక్ట్ చేస్తున్నాడు, నిందితులు ఎందుకు ప్రశ్న చేయడం లేదు, ఎంతసేపు వివేకానంద రెడ్డి చనిపోయాడు ఆయన మీద భ్రష్టుగా పట్టిపట్టే మాటలు మాట్లాడుతున్నాడు, కానీ ఆయన గురించి ఒక్క మాట కూడా మంచి మాట ఎందుకు మాట్లాడట్లేదు. ఈ వివేకానంద రెడ్డి కదా ఆయన కోసం ఆయన పదవి త్యాగం చేసింది, ఈ వివేకానంద రెడ్డి కదా ఆయనను ఓడించినా కానీ, మీ వాళ్ళు ఓడించినా కానీ మీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తుంది. మరి అంతటి మనిషిని ఒక మనిషిలాగా గుర్తించానంద రెడ్డి, మీ చిన్నాన్న కనీసం ఆయన ఒక మనిషిలాగా గుర్తించవయ్యా. పార్టీలకు సంబంధించింది కాదు, కడప ఎంపీ ఎలక్షన్ పార్టీలకు సంబంధించింది కాదు, ఇది ఒక న్యాయ పోరాటం. దీంట్లో ప్రజాతీర్పు కోసం మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది. దయచేసి కడప ప్రజలందరూ దయచేసి అర్థం చేసుకోవాలి, ఇది పార్టీలకు అతీతంగా న్యాయం కోసం పోరాడే ఒక ఎలక్షన్. ఒక పక్కన నిందితుడు ఉన్నాడు, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని గారిని హత్య చేయించిన కేసులో నిందితుడు ఒక పక్కన ఉన్నాడు, ఒక పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ న్యాయం కోసం పోరాడే షర్మిలమ్మ ఒక పక్కన ఉంది. 5 సంవత్సరాలుగా షర్మిలమ్మ ఈ కేసు పరంగా నాకు సపోర్ట్ చేస్తున్నారు, మొదటి నుంచి నాకు ధైర్యం ఇచ్చి ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేస్తున్నారు. అందుకే నేను షర్మిలమ్మకి ఈరోజు సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకటి, తను వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నిందితులు బయటకు రావాలా అని నమ్మింది, 2 వివేకానంద రెడ్డి గారు షర్మిలమ్మకి ఎంపీ చేయాలనుకున్నాడు, పోయిన ఎలక్షన్లో చాలా ప్రయత్నించాడు అది కుదరలేదు, కనీసం ఆయన చనిపోయినాకైనా అది నెరవేరుతుంది అన్న ఆశతోటి ఈ ముందుకు వెళ్తున్నాము. సో ఈ ఎలక్షన్ పార్టీలకు అతీతంగా అందరూ ప్రజలు ఏ పార్టీ అయినా పార్టీ సంగతి పక్కన పెట్టేసి న్యాయం వైపు ఓటు వేయమని అందరినీ మళ్ళీ మరొకసారి ప్రాధాయపడుతున్నారు. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా సరే, టీడీపీ వాళ్ళైనా సరే, న్యాయం వైపు షర్మిలమ్మకు హస్తం గొట్టుకు ఓటేసి గెలిపించండి. పులివెందుల్లో సింగిల్ ప్లేయర్ ఉండాలనే వివేకానంద రెడ్డిని హత్య చేశారు, పులివెందుల్లో సింగిల్ ప్లేయర్గా ఉండాలనే వివేకానంద రెడ్డిని హత్య చేశారు, మళ్ళీ అదేమంటున్నారు అంటే ఇంకా ఏమైనా హత్యలు చేయాలని ప్లాన్ ఉందా అనేది. నేనైతే నా వీల్ నెంబర్ రాసిస్తున్నాను, నా పిల్లలకి తెగించుకొనే వచ్చాను, అన్నీ తెగించి వచ్చాను ముందరికి. భారతి గారు నన్ను నరికేస్తారా షర్మిలమ్మను నరికేస్తారా నాకు తెలియదు, సింగిల్ ప్లేయర్గా ఉండాలంటే అదొక్కటే పాసిబిలిటీ. అదే ఈ హత్య జరిగింది ఆ ఒక్క కారణం గురించి, సింగిల్ ప్లేయర్ ఉండాలా అవినాష్ అని చెప్పి. వివేకానంద రెడ్డి అవినాష్కి ఎప్పుడైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు, వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి మాట్లాడగలిగే సత్తా ఉంది అన్న భయంతో ఈ హత్య జరిగింది. మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి రావాలని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె సింధూర రెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం విడుదలైన ప్రతినిధి 2 సినిమాను కొత్త చెరువు సందీప్ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. విధ్వంసంతోనే జగన్ పాలన ప్రారంభమైందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రం చాలా ఏళ్లు వెనక్కు వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చేసుకున్న అయినా ఇబ్బంది, రాష్ట్రానికి సంక్షేమం ఒకటే చేసిన ఇబ్బంది. సో ఖచ్చితంగా రెండు సమానంగా చేస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుంది అండ్ చాలామంది అందరి జీవితాలు బాగుంటుంది, నెక్స్ట్ రాబోయే తర్వాత భవిష్యత్తు బాగుంటుంది. సో ఖచ్చితంగా మ్యానిఫెస్టో అమలు చేయగలుగుతారు అభివృద్ధి చేసిన పార్టీ అంటే చాలా మంచి మేనిఫెస్టో అయితే అన్ని వర్గాల వాళ్ళు అందరికీ సహాయం చేస్తారు. 5 సంవత్సరాల్లో రాష్ట్రం చాలా వెనకబడితే అది బేసిక్గా మనం అదే అంటున్నాను కదా, నేను ఇందాక మనం తెలంగాణతో పోటీ పడతాం, కొత్త రాష్ట్రం అయినా సరే క్యాపిటల్ లేకపోయినా సరే 2014 నుంచి 2019 దాని 19 తర్వాత ఈ రాష్ట్రం ఒక క్యాపిటల్ లేకుండా అసలు ఏ కొత్త కంపెనీ రాకుండా ఎన్నో కంపెనీలు ఉన్న కంపెనీలు కూడా తరలిపోయే పరిస్థితి. సో ఈ ప్రభుత్వంలో చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. అక్కడ మొదలెట్టిందే ఒక విధ్వంసంతో, ప్రజావేదికలు కూల్చేయడంతో, తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టారు. లాస్ట్లో అయితే లాండ్ టైటిల్ యాక్ట్ అయితే ఒకటి తీసుకొచ్చారు, దానివల్ల ప్రతి ఒక్కరు భయభ్రాంతులకు గురయ్యారు.
సో ఈ ప్రభుత్వంలో ఎవరూ ఆనందంగా లేరు. సో ఖచ్చితంగా ప్రజల్లో శ్రీకాకుళం నుంచి తిరగడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ప్రజల్లో మార్పు కావాలి. చంద్రబాబు గారు అయితేనే న్యాయం చేయగలుగుతారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని నమ్ముతారు. సో ఖచ్చితంగా చంద్రబాబు గారికి చెప్పిస్తాను. చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితే, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరిగినా లేకపోతే ఏదైనా సరే ప్రశ్నించడానికి ఒక గొంతు ఉండాలి. సో ఖచ్చితంగా జర్నలిస్ట్ అనే అతని వల్ల సొసైటీ అనేది ఖచ్చితంగా ఒక సజావుగా సాగుతుంది. ఎందుకంటే ప్రశ్నించకపోతే ఎవరో ఇష్టరాజ్యం వాళ్ళది అయిపోతుంది. సో అండ్ ఈ పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ఓట్ అనేది అంత ఇంపార్టెంట్. ఓట్ అనే దాని వల్ల ఈ భవిష్యత్ ఎలా మారుతుంది అనేది ఈ సినిమాలో చెప్పండి. బాపట్ల జిల్లా అద్దంకి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పానెం హనిమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వారికే తన సేవకుడని, వారికే సేవ చేస్తానని వ్యాఖ్యానించారు. ఇతరులకు ఓటేసిన వారు ఎవరూ తన వద్దకు రావద్దని హెచ్చరించారు. ఇటీవల సంతమాగులూరు మండలం కొప్పరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇది అందరూ కొంచెం వినాలి. ఈ మాట బాగా జాగ్రత్తగా అండి. ఈ పీరియడ్ లో జగన్ అన్నకు ఓటు వేయకుండా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అన్నా నాకు 10,000 ఓట్లు ఉన్నాయి, 5,000 ఓట్లు ఉన్నాయి, మీ పార్టీలో జాగ్రత్త అంటే మాత్రం చెప్పు తీసుకొని కొడతామని బాగా జాగ్రత్తగా అండి. ఈ పీరియడ్ లో జగన్ అన్నకు ఓటు వేయకుండా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అన్నా నాకు 10,000 ఓట్లు ఉన్నాయి, 5,000 ఓట్లు ఉన్నాయి, మీ పార్టీలో జాగ్రత్త అంటే మాత్రం చెప్పు తీసుకొని కొడతామని కష్టకాలంలో పార్టీని నాకు వచ్చిన కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని వదిలేసి మిమ్మల్ని నెత్తులు పెట్టుకోవాల్సిన అవసరం నా పార్టీకి లేదని తెలియజేస్తా ఉన్నా. అంతేగాని టీడీపీ కోటేసి అన్నా పొరపాటైంది అన్నా, సారీ అన్నా, అది అన్నా, ఇది అన్నా అంటే ఇక్కడ ఉంది గరటయ్య గారు కాదు, గొట్టిపాటి రవి కాదు, హనీరెడ్డి కొత్త మీ అందరూ బాగా గుర్తు పెట్టుకోండి. మీ అందరు కూడా కొంచెం చెప్తా ఉన్నా, పొరపాటున మీరు ఎవరైనా సరే అన్నా నేను ఓటేశాను, మా అబ్బాయి ఓటేయలేదన్నా, కొద్ది మా అబ్బాయికి సహాయం చేయమంటే ఒకటి చేయండి. నేను ఇది గుర్తుపెట్టి జగన్ అన్నకు ఓటు వేయాల్సిందే. ఓటు వేసినాక ఖచ్చితంగా నేను ఇక్కడ సేవకుని. జగన్ అన్నకు ఓటు వేయకుండా అబ్బాయి లేదు, అమ్మాయి లేదు, ఎవరు లేదు. జగన్ అన్నకు ఓటు వేసిన వరకు నేను సేవకుని. ఇది గుర్తుపెట్టుకొని అందరూ రాబోయే కాలంలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. వాళ్ళని ఎవరిని కూడా నా దగ్గర తీసుకుని వచ్చి కూడా తీసుకొచ్చినా అని నేను కొంచెం తేడాగాని కాబట్టి మీరు జాగ్రత్తగా ముందు చెప్తాను. ఎమ్మెల్యే బాలకృష్ణ సత్యమణి నందమూరి వసుంధర శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మహిళలతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేదలకు ఆర్టీసీ ప్రయాణాన్ని దూరం చేశారని విమర్శించారు. పేదవాళ్ళ ఆరోగ్య రథం ఆర్టీసీ బస్ అండి. మన ప్రభుత్వం వస్తే ఆర్టీసీ ట్రావెల్ ఫ్రీ చేస్తారండి. దానికోసం అవేర్నెస్ కోసం మేము ప్రయాణం చేస్తున్నాము. చాలా మంది విద్యార్థులు రోజు మార్నింగ్ ఈ బస్సులో వెళ్తారండి. వాళ్ళందరికీ సౌకర్యంగా ఫ్రీగా వాళ్ళు ఖర్చు లేకుండా పేదవాళ్ళ రథంగా చంద్రబాబు నాయుడు గారు వారికి ఫ్రీ బస్ ట్రావెల్ పెట్టారు. ఎస్పెషల్లీ మహిళలండి, మహిళలకు లేడీ అందరూ ఈ రథంలోనే ప్రయాణం చేస్తారు. వాళ్ళందరికీ సౌకర్యంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఫ్రీ బస్ ట్రావెల్ పెట్టారండి.
ఈ గవర్నమెంట్ లో లాస్ట్ 5 ఇయర్స్ లో 3 సార్లు ఆర్టీసీ బస్ ఛార్జెస్ పెరిగాయండి. ఇది చాలా కష్టంగా ఉంది బీద వాళ్ళకి. ఈ అందుకని ఫ్రీ బస్ ట్రావెల్ పెట్టారు మహిళలకి. స్టూడెంట్స్ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి, వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది. సో అక్కడి నుంచి గ్రామాల నుంచి వచ్చే మహిళలు విద్యార్థులు వాళ్ళందరికీ సౌకర్యంగా ఉండాలని ప్రతి పల్లె నుండి ఈ ఫ్రీ బస్ ట్రావెల్ పెడతారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించాలని గుంటూరు జిల్లా రైతులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కొల్లిపర మండలం అత్తోడ గ్రామంలో కౌలు రైతులు టీడీపీ జనసేన బీజేపీ కూటమి గుర్తులను పంట పొలాల్లో చిత్రీకరించారు. గోంగూర నారుమడితో సైకిల్ గాజు గ్లాసు కమలం గుర్తులను రూపొందించారు. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అనే కూటమి నినాదాన్ని కూడా అందులో పొందుపరిచారు. మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే ఆయన ప్రతి చేనికి నీళ్ళు, ప్రతి చేతికి పని, ఈ కాన్సెప్ట్ మాకు బాగా నచ్చి మేము రైతులం. మా రైతుల ద్వారాగా మేము ఏమి ఇవ్వాలో, ఎట్లా మద్దతు ఇవ్వాలో అనే ఆలోచనతో ఈ గుర్తులు వేసి కూటమికి మేము మద్దతు తెలుసుకున్నాం.